8 లక్షల మంది ఉద్యోగులు పెన్షన్ దారికి సంబంధించిన ప్రశ్న సార్. దీని ఆన్సర్ చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉద్యోగస్తులకి మేలు చేయాలనే చిత్తశుద్ధి లోపించిందనే అనుమానం వస్తా ఉంది సార్. దీనికి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల్ని రద్దు చేయాలనే ధ్యేయం కంటే రద్దు చేయాలనే ధ్యేయం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేయాలనే ధ్యేయం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది సార్. సార్, ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేస్తున్న సందర్భంలో 1 జూలై 2018 నుంచి వేతన సవరణ జరగాలి. మరి గత ప్రభుత్వం 2018 జూలైకి ముందే కమిటీ నేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ జనరల్గా సంవత్సర కాలం పట్టుద్ది కాబట్టి దానికి ఎప్పుడు కూడా మధ్యంతర వృత్తి ఇవ్వటం అనేది సర్వసామాన్యం. మరి ఈ సందర్భంలోనే గత ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 21 మరి 18వ తారీఖు ఫిబ్రవరి నెలలో 1 జూలై 2018 నుంచి నోషనల్ గాను 1 ఏప్రిల్ 2019 నుంచి నగదు గాను 20% మద్యం వృత్తిని ఇస్తూ జీవో ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఈ యొక్క మద్యం వృత్తి జీవో ఇచ్చారు, కానీ దాన్ని 2019 జూలై 1 నుంచి ఇంప్లిమెంటేషన్ అయ్యేటికి ఇచ్చారు. దానివల్ల దానిలో మరలా పెన్షన్దారుల యొక్క ప్రస్తావన రాలేదు. దానివలన ఇప్పుడు గత జీవో 21 ఏదైతే ఉందో దాన్ని రద్దుపరిచినట్టు కూడా చెబుతా ఉన్నారు. అది ఉద్యోగస్తుల్లో అనేకమైన అనుమానాలకి దారితీసింది. సార్, రద్దుపరచడం వలన ఉదయభాన్ గారు ఈ 3 నెలల్లో రిటైర్ అయిన ఉద్యోగస్తులకి లక్షలాది రూపాయల నష్టం వస్తున్న మాట ప్రభుత్వం దృష్టిలో ఉందా? అదే కాకుండా వీళ్ళకి 27 అప్పుడు 20% పెంచితే 27% పెంచారు, 7% పెంచినట్టు కనపడింది. కానీ ఒకసారి మనం ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ వరకు వచ్చి 20% ప్రకారం వచ్చే అమౌంట్కి మరి వీళ్ళు 1 జూలై నుంచి జీవో ప్రకారం 1 జూలై నుంచి డిసెంబర్కి 27 లెక్కన లెక్కేస్తే ఉద్యోగస్తులకు చాలా నష్టం వస్తుంది. అదే కాకుండా వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 30,000 నుంచి 90,000 రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. అందువలన ప్రభుత్వానికి 1 ఏప్రిల్ నుంచి ఈ 27% ఇచ్చిన జీవో దాన్ని పొడిగించడం, దాన్ని అక్కడి నుంచి తీసుకురావటం చాలా అవసరం. ఉద్యోగస్తుల్లో కూడా ఆందోళన తగ్గించిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా వీళ్ళు 1 జూలైకి ఇవ్వటం వలన పిఆర్సీ అమలు 1 జూలై 2019 ఇవ్వటం వలన పిఆర్సీ కూడా అదే డేట్ నుంచి వాళ్ళకి రావడం సంవత్సర కాలం ఉద్యోగస్తులు నష్టపోతారు. ఇక్కడ 2 ప్రశ్నలు మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. పెన్షన్దారులకు ప్రస్తావం లేదు, మీ పెన్షన్దారులకి ఈ మధ్యంతర వృత్తి ఇచ్చే ఉద్దేశం లేదా అని 1. దీనిని ఏదైతే ఇప్పుడు ఈ 3 నెలల్లో రిటైర్ అయిన సుమారు 5,000 నుంచి 6,000 మంది ఎంప్లాయీస్ రిటైర్ అయ్యారు, వాళ్ళకి 50,000 రూపాయలు నష్టం వస్తుంది కాబట్టి వాళ్ళకి కాంపెన్సేషన్గా మీరేమైనా చేసే ఉద్దేశం ఉందా? అదేవిధంగా ఈ క్యాలిక్యులేషన్లో ఎంప్లాయీస్కి వచ్చే నష్టాన్ని, ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ కూడా మరి ఎంతో నమ్మకం మీద ఈ ప్రభుత్వానికి ఓటేసినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి, అందువల్ల వాళ్ళకి మీరు ద్రోహం చేస్తున్నారనే విషయాన్ని మీరు గమనించారని మీ ద్వారా వారిని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను.